విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ కెఏ నాయుడు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడారు. ఇన్న రింగ్ రోడ్డు కేసులో సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన తీర్పు జగన్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు అని, ఇప్పటికే చంద్రబాబు గారు సహా ప్రతిపక్ష నాయకులపై అనేక తప్పుడు కేసులు పెట్టి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన జగన్ రెడ్డి సిగ్గుపడి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కొక్కరి పట్ల ఒక్కోలా వ్యవహరించడం సరికాదని, మిగతా వారికి వర్తించడమే చంద్రబాబుకు వారికి కూడా వర్తిస్తాయని హైకోర్టు చెప్పినవే సుప్రీంకోర్టు కూడా చెప్పిందని అన్నారు. మహిళల మీద 63% జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 63% అత్యాచారాలు పెరిగాయి. ఏమిటండి ఈ దారుణం? ఉండే 5 కోట్ల మంది ప్రజల్లో 63% మహిళల మీద 5 సంవత్సరాల్లో నువ్వు పెంచావనంటే ఏమిటి దారుణం? మహిళల మీద అత్యాచారాలు పెరిగాయి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని నిరుద్యోగులు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1గా నిలిచింది. ఇంతకన్నా నిరుద్యోగులు ఏ రాష్ట్రంలోనూ లేరే. నువ్వు ఎన్నికల ముందు ఏటా 2 లక్షలు అని చెప్పి 10 లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసి ఈరోజు భారతదేశంలోనే 1 నిరుద్యోగులు ఉండే రాష్ట్రం ఏదనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకుని వచ్చాం. ఒకవైపు నిరుద్యోగ సమస్య ఉంటే, మహిళల మీద అత్యాచారాలు పెరిగితే, రెండో వైపు చూసుకుంటే రైతుల ఆత్మహత్యలు చూసుకుంటే ప్రభుత్వం ఎక్కడికక్కడ కప్పుకొని వస్తూ ఉంది తప్పించి ఓపెన్గా మాట్లాడితే కొన్ని వేల మంది రైతులు జగన్మోహన్ రెడ్డిని తీసుకునే నిర్ణయాల వలన ఆత్మహత్యలు కూడా ఈ రాష్ట్రంలో పెరిగాయి. ఇవన్నీ ఒకవైపు ఉంటే రెండో వైపు రాష్ట్రాన్ని 13 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో ముంచాం. మేము మొట్టమొదటి నుంచి కూడా అడుగుతా ఉన్నాం, నువ్వు తీసుకున్న అప్పులు ఎంత, అప్పుల మీద నువ్వు ఖచ్చితంగా వినియోగించిన నిధులు ఎంత, ఎక్కడా కూడా ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లేకుండా ఏమీ లేకుండానే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 13 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో ముంచామనంటే ఎక్కడ ఎలాగ సైఫనింగ్ చేశావు? రెండో వైపు నాసిరకం మందు సీసాలు ఇవ్వడం వల్ల పదుల సంఖ్యలో యువత బలైపోతూ ఉన్నారు. అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకసారి గోపాలరావు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని కార్యకర్తలుగా మేము అందరం స్వాగతిస్తున్నాం. వారు ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా బయటపడతారు. అసలు పార్టీలో ఎవరైనా పొరపాటు చేస్తే శ్రమించిన మనిషి ఆయన పొరపాటు చేస్తారంటే ఎవరు ఊహించరు. ఇవాళ ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాల్ని వాళ్ళ స్క్రూటినీ చేసి అధికారులు చేసినటువంటి తప్పిదాలు కూడా ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఆపాదించాలనేటువంటి కొత్త సంస్కృతిని వీళ్ళు తీసుకొస్తే ఇవాళ ఏ ప్రభుత్వాలు కూడా ఇవాళ పద్ధతిగా పనిచేయడం సాధ్యం కాదు. ఈ దేశంలో ఏ విషయంలో అయినా సరే ఓటుతో చివాట్లు తిన్నా సరే వాళ్ళకి జ్ఞానోదయం కలగట్లేదు. ఇవాళ చంద్రబాబు గారి నాయకత్వంలో వాళ్ళు వారు బయటపడతారు. మేమందరం కూడా కష్టపడి ఇవాళ పార్టీని ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వాన్ని ఏర్పరిచి ఇవాళ మన ప్రాంతంలో డాక్టర్ కెఏ నాయుడు గారి ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి పథంలో నడిపేయడానికి మేమందరం ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం.